సిటీల్లో ప్రతి ఒక్కరూ అనుకునే మాట ఒంటరితనానికి నేనే సంకేతం అని చుట్టూ ఎంతో మంది ఉన్నా కూడా మన లోన్లీనెస్ మనల్ని గిల్లుతూనే ఉంటుంది ముఖ్యంగా పెళ్లి కాని వారికి ఇది పెద్ద సమస్య ఉద్యోగం చేస్తున్నంత సేపు కనిపించని ఒంటరితనం ఆఫీస్ నుంచి బయటికి రాగానే గుర్తొచ్చేస్తుంది ఇక ఇప్పట్లో చాలా మంది కెరీర్ కోసం పెళ్లిని వాయిదాలు వేసేసుకుంటున్నారు అలాని ఎంజాయ్మెంట్ లైఫ్ ని మిస్ అయిపోతున్నారు ఇంకొంతమంది అయితే పెళ్లి అనే జంజాటమే వద్దనేస్తున్నారు ముఖ్యంగా మన దేశంలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు ఇక అబ్బాయిలైతే బోలెడంత మంది గర్ల్ ఫ్రెండ్స్ తో స్వేచ్ఛగా తిరిగేస్తున్నారు మరి అమ్మాయిలకు ఆ హక్కు ఎందుకు ఉండకూడదు మరి అమ్మాయిలు అలా తిరగకపోయినా బాయ్ ఫ్రెండ్స్ మాత్రం వారికి కరువయ్యారని చెప్పాలి ఇలాంటి ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందే అద్దెకు బాయ్ ఫ్రెండ్ పథకం ఈ పథకం ఇప్పటికే విదేశాల్లో అమలులో ఉంది మన దేశానికి మాత్రం రెండు నెలల కిందే వచ్చింది ఈ పథకం అంతేకాదు ముంబై యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది ఈ అద్దెకు బాయ్ ఫ్రెండ్ అనే పథకం ఇక మీకు పూర్తిగా చెప్పాలంటే రెంటే బాయ్ ఫ్రెండ్ మొబైల్ యాప్ ద్వారా అబ్బాయిలను అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్ గా బుక్ చేసుకుంటున్నారు మానసిక ఆందోళనకు విరుగుడుగానే ఈ బాయ్ ఫ్రెండ్లు వస్తారు తప్పితే మరెలాంటి దురుద్దేశాలు ఇందులో ఉండవు కౌశల్ ప్రకాష్ అనే ఇరవై తొమ్మిదేళ్ల యువకుడు ఈ యాప్ ను ప్రారంభించాడు ఇక ఈ యాప్ లోకి వెళితే అద్దెకు వెళ్లే యువకులు తమ వివరాలు నమోదు చేసుకోవాలి ఏ విషయాన్ని కూడా దాచకూడదు మీకున్న హాబిట్స్ అలాగే మానసికంగా మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారా లేదా అసలు మీ ఇష్టాలేంటి ఏంటి అేంటి మొత్తం ముందే చెప్పాలి అంతేకాదు ఈ వివరాలన్నింటినీ కూడా ఆ యాప్ కు సంబంధించిన వారు చెక్ చేస్తారు ఇక ఇందులో సెలెక్ట్ అవ్వాలంటే అంత కాదు పోటా పోటీగా వచ్చిన అబ్బాయిల నుంచి విజేతలను ఎంపిక చేస్తారు వారినే కస్టమర్లకు అందుబాటులో ఉంచుతారు ఇక ఇందులో మోడల్ కామన్ మ్యాన్ ఉద్యోగి బ్యాచిలర్ కాలేజ్ స్టూడెంట్ ఇలాంటి అంశాలన్నీ కూడా ఉంటాయి కేటగిరీని బట్టి రేట్లు కూడా ఉంటాయి మోడల్స్ ఎక్కువ రేట్ డిమాండ్ చేస్తూ ఉంటారు ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యాప్ ద్వారా వెళ్లే అబ్బాయిలకు అమ్మాయిలకు రొమాన్స్ కి సంబంధించిన ఎలాంటి అంశాలు ఉండవు ఒక రకంగా చెప్పాలంటే వెళ్లేవాడు వ్యవస్థ కాదు అని అర్థం ఆమె చెప్పినట్లు రాముడు మంచి బాలుడు అనే టైప్ తో నడుచుకుంటే చాలు అనేది ఈ యాప్ చెబుతోంది ఇక ఇలా వెళ్లిన అబ్బాయికి గంటకు మూడు వేల రూపాయలు వారు చెల్లించాల్సి ఉంటుంది నచ్చితే గంటకు ఇంత చొప్పున మరికొన్ని గంటలు పెంచేసుకోవచ్చు ఇంకా అతనితో మాట్లాడాలి అంటే గంటకు గంట పెంచేసుకోవచ్చు అయితే గరిష్టంగా మూడు నాలుగు గంటలు మాత్రమే అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది ఒక రోజు మొత్తం కావాలంటే ముందుగానే చెప్పాల్సి ఉంటుంది ఇక అలాగే ఒకరికి అద్దెకు వెళ్ళిన అబ్బాయి ఆ గడువు పూర్తయ్యాక మరో అమ్మాయి దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది అంటే మనం క్యాబ్ బుక్ చేసుకొని దిగిపోయాక మరొకరు బుక్ చేసుకుంటారు కదా అలా అనమాట ఈ ఖర్చు మొత్తం అమ్మాయిలే భరించాలి అయితే అబ్బాయిలను రహస్య ప్రదేశాలకు నిర్మాణించే ప్రదేశాలకు అస్తలు తీసుకుని వెళ్ళకూడదు కేవలం వారితో మాట్లాడి మనుషులు ఉండే చోట్లో మాత్రమే వీరిని తెప్పాలి మొత్తానికి ఈ యాప్ చెప్పేది ఏమిటంటే కేవలం మీ మానసిక ప్రశాంతత కోసమే ఈ యాప్ ని వాడుకోండి అని అర్థం మరి అక్కడ దాకా వెళ్ళిన వారు ఊరుకుంటారా అనేది మాత్రం మీరే చెప్పాలి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ యాప్కి ఓ లైక్ చేసేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి